టాపిక్ కన్ఫైన్ మాత్రమే మాట్లాడదాం. రాజీవ్ గారు రాజీవ్ గారు రాజీవ్ గారు రాజీవ్ గారు ఆగాలి, మీరు ఒక్క నిమిషం ఆగాలి. దాసరామ్ గారు చాలాసేపటి నుంచి మీకులాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. తెలగా బలిజ కాప్స్ జేఏసీ నాయకులు, అలాగే సోషల్ యాక్టివిస్ట్ కూడా. రైట్, దాసరామ్ గారు నమస్కారం. దాసరామ్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? రామ్ గారు మీద మ్యూట్లో ఉన్నట్టు ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు క్లియర్ అండి, ఇప్పుడు క్లియర్ అండి. రెండు అంశాలు సార్ ఈరోజు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు పెడతారు అని చెప్పి ప్రచారం జరిగింది, దాన్ని రీసెంట్గా ఆయన ఖండించారు కేబినెట్ భేటీ తర్వాత. అయినా తర్వాత ఇప్పుడు ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం ఇప్పుడు ఏదైతే పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయట, రేపు ఢిల్లీకి వెళ్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ అమిత్ షా గారు, మోదీ గారు ఇంకా ఎన్ని ముందస్తుకు పెడదాము, ప్రిపేర్ అవ్వండి అని చెప్పి చెబుతారట. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్, విశ్వసనీయ సమాచారం. దీంతో పాటుగా ఈ వార్త ప్రముఖంగా చాలా మీడియాలో ప్రచురితమైంది, దాంతోపాటుగా సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వైరల్ అవుతున్న పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ముందస్తుకు పెడతారు అని చెప్పేసి. అండ్ దాంతోపాటుగా ఈ మధ్య కొన్ని సర్వేలు వస్తూ ఉన్నాయి సార్. సీ ఓటర్ ఇండియా టుడే సర్వే అవ్వచ్చు, రీసెంట్గా నిన్నగాక మొన్న వచ్చిన టైమ్స్ నౌ నవభారత్ సర్వే అవ్వచ్చు. ఈ సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి గతానికి మించిన మ్యాండేట్ ఇస్తూ ఉన్నాయి. గతంలో 22 ఎంపీ సీట్లకే పరిమితమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు 24 లేకపోతే 25 కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత కొంతకాలంగా చెప్తూ ఉన్నట్టుగా క్లీన్ స్వీప్. సో ఈ రెండు అంశాల మీద మీరు రియాక్ట్ అవ్వండి. ఫస్ట్గా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సాహసం జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతారా? చేస్తే ఏ రకంగా ఉంటాయి పరిణామాలు? దాసరామ్ గారు, ఇందులో సాహసం చేసేది ఏం లేదండి. ఇందులో అన్ని ప్రతిపక్షాల కంటే కూడా ఎలక్షన్స్ కి అన్ని విధాల సిద్ధంగా ఉంది వైసీపీ పార్టీ. అన్ని విధాల, అన్ని విధాల అంటే డబ్బు రెడీ చేసుకున్నారు అంతే కదా మీరు చెప్తుంది. ఈవెన్ క్యాండిడేట్స్ కూడా, క్యాండిడేట్స్ కూడా రెడీ చేసుకున్నారు. ఓకే, ఇంకా చాలా మంది క్యాండిడేట్స్ మారిపోతారు. సౌండ్ బెంచ్ మనర్ సార్, అన్ని విధాల ప్రిపేర్డ్ వాళ్ళు, అన్ని విధాల ప్రిపేర్ అయి ఉన్నారు. ఇంకా ఇంకో విధంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు వీళ్ళకి టైం సరిపోదు ఎలక్షన్ కేటాయింపు. రెండోది, ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పడం జనరల్ మామూలుగా ఎవ్రీ మామూలు వచ్చే ఎలక్షన్ ప్రకారం వెళ్ళిపోతాం, ముందస్తు వెళ్ళేది లేదు అని చెప్పని అంటున్నారు. కానీ నా మనసులో ఉన్న భావం మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ముందస్తు ఎలక్షన్స్ వెళ్తారని మొదటి నుంచి కూడా నేను ఇప్పుడు చెప్తే ఆ మాట చెప్తాను. ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఏ రూపంలో టైం ఇవ్వడం, ఆయన ఆర్చుకొని తీర్చుకొని అన్ని ప్రిపేర్ చేసుకొని టైంకి వెళ్ళటానికి అవసరం ఉంది. ఎవరో మామూలు మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంది అది. కాబట్టి అంత ప్రతిపక్షాలకు ఆ టైం ఏమి ఇవ్వడండి ఆయన. కానీ వాళ్ళు చెప్పడం మాత్రం మేము రెగ్యులర్ ఎలక్షన్కే వెళ్తాం, ముందస్తు వెళ్ళేది ఏం లేదని చెప్పాను అంటున్నారు. ఇక ఢిల్లీతో సమాలోచనలు అని చెప్పాలంటారా, నేను ఆర్ఎస్ఎస్ బీజేపీతో ఉన్న అనుబంధం కొద్దీ నాకున్న నాకు తెలిసిన పరిచయాల్లో ఇంతవరకు ఎక్కడ కూడా నేను ఆ ముందస్తు అనే మాట బీజేపీ హైకమాండ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకోవటం కానీ అసలు ఆ ప్రస్తావన రావటం అనేది కూడా లేదు. వాళ్ళు గతంలో వాజ్పేయి గారు ఈ చంద్రబాబు నాయుడు ఒత్తిడి మీద ముందస్తు ఎలక్షన్కి వెళ్ళారు, వెళ్ళి దెబ్బ తగిలింది వాళ్ళకి. ఇది మళ్ళీ ఆ పనులు చేస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు తేవాల్సిన బిల్లులు కానివ్వండి, వాళ్ళు తీసుకురావాల్సిన జీవులు కానీ బిల్లులు కానీ చాలా ఉన్నాయి చేయాల్సిన పనులు. కాబట్టి ఇంత వాల్యుబుల్ టైం, రాజ్యసభలో మెజారిటీ ఉన్న ఈ టైంలో అవన్నీ వదిలేసుకొని మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తారు దేశవ్యాప్తంగానే అని నేనైతే అనుకోవట్లేదు. ఇంతవరకు మేము ఎక్కడ వినలేదు కూడా ఆ పదాన్ని బీజేపీ హైకమాండ్ నుంచి. ఇక్కడ ఉంటారా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యకర్తలకు ఏం చెప్పారన్నది పక్కన పెడితే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఆయన ఆ టైం ఇవ్వడు, అవకాశం ఇవ్వడు. ఆయన ఎన్ని ఎన్నికల్లో ఆయన వేయాల్సిన వ్యూహం ఆయన గట్టిగా వేసుకుంటాడు. ఎలాంటి ఎలక్షన్ అని చెప్పారంటే ఇండియాలో ఇంత భయంకరమైన చండాలపైన నీచమైన ఎలక్షన్ ఇండియాలో జరగదు. ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా జరగదు ఇట్లాంటి ఎలక్షన్ జరుగుతుంది. గురించి చెప్తున్నారా మీరు? మీరు అన్నది 2024 ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల గురించి చెప్తూ ఉన్నారా? మీకెందుకు అటువంటి అభిప్రాయం ఎందుకు ఉంది మీకు? మీరు చాలా పెద్ద పెద్ద పదాలు వాడారు, ఇంత చండాలపు అంత పెద్ద పదాలు వాడాల్సిన అవసరం. జనాలకి షార్ట్ మెమరీ అంటారే, జనాలకి షార్ట్ మెమరీ, రాజకీయ నాయకులకి చాలా లోపు పబ్లిక్.
సిగ్గుండద్దండి మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏం చూసాం తెలీదా, ఆ మాత్రం మర్చిపోయామా? అప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏం చూసి చూసి మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది అంత బాగా సజావుతుంటారు ఏంది అర్థం లేకుండా. లోకల్ బాడీ ఎలక్షన్స్ నేను ఎప్పుడు చూడ కోస్తా జిల్లాలో ఇలాంటి కల్చర్ లోకల్ బాడీ కల్చర్ దీనికి పదింతలు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంక పదింతలు రాజకీయ అది కాక. ఇందాక మీరేదో ఆ సర్వే రిపోర్ట్స్ ఈ సర్వే రిపోర్ట్స్ ఏదో అన్నారు, కానీ సర్వే రిపోర్ట్స్ ఎంత వరకు వాళ్ళకు ఉన్న ఏదో చెప్తారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ లో ఉండే క్యాస్ట్ ఈక్వేషన్స్, డబ్బుల ప్రవాహం, దౌర్జన్యం ఇవన్నీ కూడా ఏ లెక్కనా లెక్కేసుకుంటాడు అతను సర్వే అతను ఉండదు కదా వాళ్ళ దాంట్లో ఆరక. ఆ జనరల్ గా సజావుగా ఎలక్షన్ జరిగితే ఆయన వాళ్ళు విధానం చెప్తున్నారు. జనరల్ గా సజావు జరిగితే ఎలక్షన్ గ్రౌండ్ లెవెల్ మేము ఉంటున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఆయన ఓట్ బ్యాంక్స్ ఆయనకు ఉన్నాయి, ఆయనకు ఉన్నాయి. క్రిస్టియానిటీ ఎస్సీ ఓటు, ఎస్సీ ఓట్ బ్యాంక్ క్రిస్టియానిటీ పేరుతో ఉంది, రెడ్డి సమాజ్ వర్గం ఉంది, అట్టడుగు పేద వర్గాలు పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర, ఇప్పుడు ఉన్నాయి. దాని కాదు అన్నట్లు కానీ ప్రజల్లో ఓవరాల్ వ్యతిరేకత ఉంది.